ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు వర్షం పడలేదు, ఉరుములు మెరవలేదు, ఏ ఎఫెక్ట్ లేకుండానే మీరు నేను చెప్పలేను బాబు. నువ్వు అబద్ధాలు చెప్పకో. పడక విషయంలో పరాశకాలు ఎందుకు ఆడతానండి? అయినా కింద పడుకున్న వాళ్ళు పైకెందుకు వచ్చారు? నా కర్మ కాలిపోతుందని తెలియకొచ్చానులే. ఏంటో మీరు ఏ కల కన్నారో తెలీదు, కానీ గుడిలో కవల అరటిపళ్ళు వచ్చిన విషయాన్ని మీరు నిజం చేసేలాగున్నారు. అలా ఎప్పటికీ జరగదు. నేనెప్పటికీ గీత దాటను, నా పరిధిలో నేనుంటాను. నేను అలాగే అనుకున్నాను, కానీ మీరు గీత దాటడం కాదు, అసలు గీత లేకుండా చెరిపేసి నా జీవితాన్ని. నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఈ విషయంలో ఎవరైనా డ్రామాలు ఆడతారా అండి? నేను నమ్మను. నిద్రలోనైనా నిగ్రహంగా ఉండే మనస్తత్వం నాది. మరి రాత్రి ఆ నిగ్రహం ఏమైందండి? ఎందుకు నా బొట్టు చెరిగిపోయింది, నా జుట్టు చెదిరిపోయింది? కృష్ణ, నీ మాటలు ఆపు. నేనేంటో నీకంటే నా వాళ్ళకంటే నాకు బాగా తెలుసు. పొరపాటున కూడా నేను ఎలాంటి తప్పు చేయను. అవును, మీరే తప్పు చేయలేదండి. మరెందుకు అలా చెప్పావు? ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని అలా చెప్పాను అంతే. రాధా గోవిందు, నీ నిగ్రహానికి విగ్రహం కట్టాలని తెలుసురా. నీ పక్కన ఎంతమంది సుందరాంగులున్నా చివరికి నీ పక్కలో ఉన్నా నువ్వు చలించవని తెలుసురా. ఏ మగాడైనా ఏం చేయలేదు అంటే సిగ్గుపడతాడు. మీరేంటో సంబరపడుతున్నారు, అంతా నా కర్మ. వాటెవర్, ఐఎమ్ సో రిలాక్స్డ్. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి? మీ బెడ్కి ఇనుప బోనొకటి కట్టించుకుని తాళం వేసుకుని పడుకోండి. గుడ్ ఐడియా. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? కాఫీ తాగడానికి. మీరు తాగి నాకు తీసుకురండి కాఫీ. చచ్చినా తీసుకురాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.